हाय अंदर की नमस्कार ओरिजिनल वेब सीरीज नुंची डायरेक्ट फिल्म्स नुंची ओटीटी कंटेंट नुंची मन अंदर मनसु दोचुकुंटुंदी जी फाइव तेलुगु मरी जी फाइव ओरिजिनल इप्पुडु ओक मंचि सीरीज निवबोतुंदी दीनि ट्रैलर ऑलरेडी ट्रेंड लो उंदंडी अदे షూట్ అవుట్ ఎట్ ఆలేర్ సో మరి ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుస్మిత కొణిదల అలాగే ఆనంద్ రంగా డైరెక్టర్ అండ్ మన హ్యాండ్సమ్ హీరో శ్రీకాంత్ గారు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా రండి మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి లేడీస్ ఫస్ట్ అండ్ పైగా అందం అంతా ఇక్కడ కనిపిస్తున్నప్పుడు డెఫినెట్ గా మీరు అందంగా చూపించడమే కాకుండా అందంగా కనిపిస్తారు కూడా ఫస్ట్ రాగానే నేను మీ శారీనే చూస్తున్నాను డిజైన్ అనేది ఎక్కడో ఉంటుంది కదా డెఫినెట్ గా ఎస్ సో మా అందరికీ తెలుసు యూనో 150లో కానీ ఖైదీ నెంబర్ 150లో కానీ యూనో రంగస్థలం కానీ అండ్ సైరా కానీ అమేజింగ్ వర్క్ మీరు చాలా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో అయితే ఒక పక్క అలా డిజైనర్గా కూడా పేరు తెచ్చుకుంటూ అండ్ తర్వాత గోల్డ్ బాక్స్ అని స్టార్ట్ చేసి అండ్ నాకు తెలిసి ఇప్పుడు అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు 25th డిసెంబర్ ఎప్పుడు వస్తుంది సో ప్రీమియర్ ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు డెఫినెట్గా ఆ నర్వస్నెస్ ఏమన్నా ఉండిందా మీకు మామూలుగా సినిమా రిలీజ్కి అయితే ఉంటుంది యాక్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి నర్వస్ ఉందండి బట్ మోర్ దెన్ దట్ ఎక్సైటెడ్ ఆల్సో ఓకే వెరీ ఎక్సైటెడ్ బికాస్ వి సో హ్యాపీ విత్ ద వే ఇట్స్ కమ్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సో ఫస్ట్ ఎక్సైట్మెంట్ అయితే ఉంది రియల్లీ హ్యాపీ సో అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మీరు ఓకే దీనికి ప్రొడక్షన్ చేసి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారా లేకపోతే ఫస్టే అనుకుంటే ఈ ప్రాజెక్ట్ రావడం జరిగిందా ఏం జరిగిందా రెండు ఆల్మోస్ట్ సేమ్ టైంలో ఓకే ఇట్ జస్ట్ ఫస్ట్ ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ సంహౌ దిస్ కేమ్ అబౌట్ అండ్ విదిన్ ఫ్యూ మంత్స్ అనుకోండి జస్ట్ 2-3 మంత్స్లో వి పుట్ టుగెదర్ దిస్ ప్రాజెక్ట్ ఓకే నైస్ సార్ అందరూ మీ సినిమా తర్వాత అందరినీ అలానే పిలుచుకోవడం మొదలుపెట్టారు ఓయ్ ఓయ్ అని చాలా ఏళ్ళైపోయింది యా ఇప్పటికీ అది గుర్తుంటుంది మాకు సో యా దాని తర్వాత అంటే చాలా గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంటి సార్ మీరు ఆ తర్వాత ఇప్పుడు ఈ సిరీస్ గ్యాప్ అంటే రకరకాల పనులు చేస్తూనే ఉన్నాము డైరెక్షన్ కుదరలేదు అంతే ఇదే యూనివర్స్ సెట్ చేస్తుంది అనుకుంటా ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని సో ఇదే రైట్ టైం ఇదే సిరీస్ కరెక్ట్ యా రైట్ ప్రాజెక్ట్ ఓకే సో ఇది బేస్డ్ ఆన్ ట్రూ అంటే జరిగిన ఈవెంట్స్ మీద బేస్ అయి వస్తుంది కదా ఈ ఆలోచన అసలు ఎక్కడి నుంచి రావడం జరిగింది బేసిక్గా పోలీసులు అంటే బాగా ఇష్టం అండి నాకు బేసిక్గా చాలా చాలామంది పోలీసులు రెగ్యులర్ కలుస్తూ ఉంటా కేసెస్ గురించి మాట్లాడుతూ ఉంటా ఒక లాయర్ ఉన్నారు ఒక సీనియర్ అడ్వకేట్ చల్లాశేషిరెడ్డి గారని సో ఆయన పరిచయం సో ఆయనతో పాటు కోర్టుకి వెళ్ళి ఊరికే కేసెస్ అబ్జర్వ్ చేయడం ఇలాంటివి బాగా ఇష్టం అనమాట జనరల్గానే బాగా ఇష్టం సో అలా చేస్తూ ఉండగా ఒక కాన్సెప్ట్ తగిలింది బేసిక్గా జనరల్గా ఎన్కౌంటర్ అని అంట రాస్తారు కదా క్రైమ్ దాంట్లో సో ఎన్కౌంటర్ ఇస్ అ వెరీ ఇల్లీగల్ టర్మ్ అనమాట లీగల్ టర్మ్స్లో దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు బేసిక్గా సో ఎన్కౌంటర్ చేశారు అని ఈజీగా రాసేస్తాం కానీ దాని వెనకాల ఏం జరిగింది అనేది యాక్చువల్స్ ఎవరికి తెలియదు సో అలాంటిది ఆ కాన్సెప్ట్ బాగుంది కదా ఎన్కౌంటర్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి ఉన్న తేడా చూపించడానికి ఏమైనా కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం బేసిక్గా సో అలా చేస్తూ చేస్తూ వన్ ఆఫ్ ద ఒక ఫైల్ ఒక కేస్ ఫైల్ దొరికింది ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని ఒక ఎపిసోడిక్గా రాయడం మొదలుపెట్టి కేమ్ అప్ ద స్క్రిప్ట్ నైస్ నాకు తెలిసి ఆ డ్రెస్ మీకు కాకపోతే ఇంకెవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మరి అంత చెప్పండి చాలా ఫిల్మ్స్లో మీ ఇంట్లో కూడా నాకు తెలిసి అది ఒక కాస్ట్యూమ్ ఉండిపోయి ఉంటుంది సో యా సెట్లోకి రావాల్సిన అవసరం లేదనమాట బికాస్ మీకు అంత బాగా అమేజింగ్గా ఆ కాస్ట్యూమ్ అనేది సెట్ అయిపోతుంది సో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్నారు అండ్ మాకు సడన్గా ఎందుకో ఆ పోస్టర్ చూడగానే సరే ఈ పక్కన ఉన్న ప్రకాష్ రాజు గారు కూడా పోలీస్ ఆఫీసర్ దీంట్లో ఉన్నారు కానీ ఖడ్గం గుర్తొచ్చింది టక్కని ఎందుకలా గుర్తొస్తుందో తెలియట్లేదు యా సో బ్యాక్ టు బ్యాక్ ఈ కాంబినేషన్ వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందండి ఆ కంఫర్ట్ జోన్ మరీ కంఫర్ట్ అయిపోతుందా కంఫర్ట్ అనే ఉంది అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం ఒక రకంగా బేసికల్గా ఫస్ట్ నుంచి కూడా నాకు ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళేవాడినేమో అంత ఇష్టం నాకు యాక్చువల్గా ఎప్పుడైతే నాకు ఇది తీసుకొచ్చారో ఇట్లా ఉంది ఇట్లా చేద్దామని కూడా ఫస్ట్ నేను భయపడ్డాను అయ్యి బాబోయ్ ఇదేంటిది అంటే నాకేంటంటే తెలిసింది ఏంటంటే తను చేస్తుందని సుష్మిత చేస్తుందని సుష్మిత చేస్తాను బాబోయ్ రేపొద్దున ఏమైనా తేడా వస్తే సూట్ అవ్వకపోతే దానికి ఐజీ క్యారెక్టర్ అందిట్లో అంటే కొంచెం ఓల్డ్ ఉంటుంది 55 ఏజ్ అట్లా ఉంటుంది ఆ టైప్ ఆఫ్
ఏంటి పరిస్థితి ఎట్లా ఒకవేళ బాగుపోతే నన్ను అన్నయ్య ఎట్లా ఉంటుంది అనే టెన్షన్ ఎక్కువ నాకు అంతకంటే పర్ఫార్మెన్స్ వైజ్ దాని గురించి నేను ఎక్కువ టెన్షన్ పడలేదు కానీ ఫస్ట్ గెటప్ కుదిరితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ టెన్షన్లో కొంచెం డైమల్ పడ్డాను గెటప్ కుదిరితే చాలు అయిపోద్దు అని కట్ చేస్తే అది రావడానికి నేను నేను దగ్గర దగ్గర 20-25 డేస్ చాలా ఫుల్ డైట్ కొంచెం కూడా ఇది కూడా కనపడకూడదు అనే టైప్లో డైట్ ఫాలో అయ్యి అయ్యో కొంచెం ఫిట్గా ఉండాలని చెప్పి కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అప్పుడప్పుడు ఏంటి మీరు ఫిట్గా ఉండడానికి మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా చేస్తారా ఈ సినిమా గురించి చేశాను నేను ఈ ఫిల్మ్ అంటే అంటే కొంచెం ఈ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఏంటంటే కొంచెం ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా రియలిస్టిక్ అప్రోచ్ వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కొంచెం 20-25 డేస్ చాలా కొంచెం ఉన్నాను ఒక రకంగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను అలా నేను చేసుకుంటూ వచ్చాను నాకు టెన్షన్ ఏంటంటే ఫస్ట్ టైం సుష్మిత చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మన సైడ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఏ ఏది రాకూడదు అనే కాన్షియస్ కూడా నాకు నాకు ఎక్కువ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం తను చేస్తుంది అంటే నిజంగా అంటే ఇంకా ముందు ముందు వస్తాయి కదా క్వశ్చన్స్ పైగా మీకు చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టం అన్నయ్య అందరికీ తెలిసిందే అందుకే ఎక్కువ టెన్షన్ కూడా నాకు తెలిసి తన్ని చాలా ఇయర్స్ నుంచి మీరు చూస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి చూశాను నేను ఒక రకంగా చాలా చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ మా ఫ్యామిలీ రైట్ సో చిన్నప్పటి నుంచి చూసి చూసి ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు ఆ ప్రొడక్షన్ లో చేయడం జరిగింది మీరు ఎలా అనిపించారు చిన్నప్పుడు సుష్మిత గారికి అండి ఇప్పటికి అంటే తర్వాత సుష్మిత తను మ్యారేజ్ అన్ని మ్యారేజ్కి వెళ్ళడం జరిగింది తన అంతా తర్వాత సెట్స్కి వచ్చినప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ తను అన్న డ్రెస్ డిజైనింగ్ చేయడం అన్నీ కూడా తర్వాత నాకు ఎప్పుడో తెలుసు ఒక 3 ఇయర్స్ అవుతుంది నాకు నాకు అన్నయ్య చెప్పారు ఇట్లా ప్రొడక్షన్లోకి సుష్మిత వస్తుంది అది చెప్పేసి ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఎలా ఉంటుందో చూద్దామని ఒక నాకు తెలుసు కానీ ఈ రూపంలో నా దగ్గరికి వస్తుంది అనేది మాత్రం నాకు తెలియదు కానీ తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అందరు చుట్టూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తను బాగా చేస్తుందని కానీ ఇంత బాగా చేస్తుందని సెట్లోనే వచ్చి కూర్చొని పొద్దున్నుంచి చాలామంది ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్స్ ఓకే మన పని అయిపోయింది కదా అన్ని సెట్ చేసాం కదా అని చెప్పేసి జనరల్గా అంత అప్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదు ఇంట్రెస్ట్ పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు కూర్చోవడం తర్వాత విష్ణు రావడం వీళ్ళంతా ఒక కాన్సన్ట్రేషన్ ఎలా అంటే నేను చాలా ఫిల్మ్స్ వెబ్ సిరీస్ కూడా చేశాను కానీ పర్ఫెక్ట్ టైంలో అనుకున్న టైంలో అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో నేను చేసింది ఇదే ఒక్క వన్ డే కూడా నాకు వేస్టేజ్ అనేది ఎక్కడ కనపడలా బికాస్ ఆఫ్ డైరెక్టర్ అవ్వచ్చు ప్లానింగ్ అవ్వచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని లొకేషన్స్లో షూట్ చేయడం చాలా కష్టం ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో మేము వెళ్ళి చేసిన ఏరియాలు కొన్ని ఉన్నాయి అది అక్కడ చేయాలంటే కనుక ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళి చేయాలంటే పోలీస్ పర్మిషన్స్ అని లేకపోతే ఈ టైప్ చాలా ప్రాబ్లమ్స్ ఉండే అటువంటి కూడా సెట్ చేసుకుని వెళ్ళడం అనేది అక్కడ వర్త్ అంటే వాళ్ళ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ ఏం చేయాలి ఎంతమంది కట్డౌన్ చేయాలి దట్ ఈస్ వండర్ఫుల్ ఇదన్నమాట ప్రొడక్షన్ సైడ్ మాత్రం అంటే తను ఉంది నా అన్నయ్యకు ఇదని కూడా నేను చెప్పట్లా బట్ నేను అన్నయ్య కూడా చెప్పాను నేను ఎక్స్ట్రాడినరీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చక్కగా నీట్గా అన్నీ చూసుకోవడం కానీ నేనైతే కనుక చాలా చేశానండి దాంట్లో ఈవెన్ నేను అంటే చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేసే టైంలో చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది మాట అసలు సుష్మిత లైక్ తెచ్చారంటే చేయాలి అంతే తన పని పర్ఫెక్ట్గా 100% చేసేస్తారు అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు దాంట్లో యా మేబీ ఆ ఫ్యామిలీ నుంచా అండి డిసిప్లిన్ లైక్ అలా ఉండడం అనేది అంటే చూసి నేర్చుకున్నాం అనుకుంటండి బికాజ్ నాన్నగారికి ఇంకా పర్ఫెక్షన్ కన్నా ఇంక వేరే తెలియదు వేరే షేడ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ కూడా తెలియదు ఓన్లీ వన్ షేడ్ ఆఫ్ పర్ఫెక్షన్ సో అది చూసి ఇంకా అలా నేర్చుకున్నాం అంతే బికాజ్ వీ డోంట్ నో అదర్ వే ఇంకొక వేలో కూడా చేయొచ్చా పని అని తెలియదు అండ్ వీ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసే పని ఏదన్నా సరే ఎవరైనా అలాగే చేస్తారేమో అంటే ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ సంథింగ్ అండ్ యూ లైక్ టు డూ అండ్ విల్ డూ ఇట్ ద సేమ్ వే అండ్ దెన్ ఒకటి అదండి ఇంకొకటి ఇంత పర్ఫెక్ట్ టీమ్ కుదరడం కూడా ఇట్స్ అ బిగ్ లక్ ఫర్ అస్ సో ఆయన శ్రీకాంత్ గారు ఉండడం అండ్ ఆనంద్స్ టీమ్ ఆల్ ఆఫ్ దిస్ బాగా కుదిరి మాకు చేయగలిగేలాగా యూనో సెట్ అయింది రైట్ సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ ఇట్ కదా నేను శ్రీకాంత్ గారిని అడిగాను మీరు సుష్మిత గారిని చిన్నప్పటి నుంచి చూసారు కదా అని మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నారు కదా ఆయన ఏమన్నా మారారా అండి అసలు కదా శంకరన్న నా ఫస్ట్ ఫిల్మ్ లో ఐ థింక్ సెట్ లో చూడడం బట్
లేదండి అంత అంతే అలాగే ఉన్నారు. ఏమైందండి అసలు మీ ఏజ్ బటన్ నాకు ఎక్కడో ఆపేశారని ఉంటుంది అనమాట. రోషన్ వచ్చేటప్పుడు ఇప్పుడు నా ఏజ్ కనబడదేమో నాకు లోపల అమ్మ వీడు వచ్చేసాడు ఇది ఏంటి పరిస్థితి ఇప్పుడు అట్లా తెలుస్తుందేమో కానీ. ఓకే ఓకే అండ్ సార్ మీరు చెప్పండి అంటే డెఫినెట్గా అంటే ఇది స్టార్టింగ్ ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా నాకు తెలిసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ హ్యాండిల్ చేసిన ప్రొడక్షన్ హౌస్ బికాస్ తనకి అన్నీ తెలుసు. మూవీ సైడ్ నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఏది ఎలా ఎక్కడ ఏది కావాలి ఎంత కావాలి నాకు తెలిసి మీరు ఎక్కువ కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ ప్రొడ్యూసర్ని బికాస్ తనకి బాగా తెలుసు ఈ స్క్రిప్ట్కి ఎంత అవుతుంది ఏంటి అనేది. సో ఎలా అనిపించింది సార్ సుష్మిత గారు? వండర్ఫుల్ అండి. బేసిక్గా ఏంటంటే మెగాస్టార్ క్లౌడ్ ఉండడం వల్ల ఇంకా మాకు ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ పనులు కూడా ఈజీగా అవుతుంది కంపేర్డ్ టు ఈవెన్ దో దేర్ న్యూ ప్రొడక్షన్. గుడ్ విల్ అనేది త్రూఅవుట్ ద ఇండస్ట్రీ ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ షీ యూజ్డ్ అప్ ఆల్ హర్ గుడ్ విల్ అని చెప్పారు. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్కే ఉన్న ఫస్ట్ ప్రొడ్యూసర్గా మేమే ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్ లాగానే ఫీలింగ్ అనమాట. పెద్ద బ్యానర్ లాగానే ఫీల్ మాకు అంతే కదా. ఆయన ఎక్స్పీరియన్స్ టోటల్గా ఇక్కడ కనిపించింది ప్రొడక్షన్ హౌస్ కూడా. ఆయన అన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసి ఫీల్ నేర్చుకుని సాల్ అంటే ఫస్ట్ లానే లేదు అసలు టోటల్గా. రైట్. లైఫ్ పార్ట్నరే ప్రొడక్షన్లో కూడా పార్ట్నర్ ప్రొడ్యూసర్. సో ఎలా అనిపిస్తుంది అండి వర్క్ అండ్ మామూలుగా ఇల్లు అలాగే వర్క్ రెండు ప్లేస్లో ఆయన కనిపిస్తూ ఉంటారా? ఇంకా చాయిస్ లేదండి అందులో. ఇన్ కంపెనీ అయితే ఇద్దరు అవసరం. సో టూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటున్నాము. సో చాయిస్ లేదు ఇంకా ఇంట్లో ఇదే ఇంకా ఆఫీస్లో ఇద్దరు. అండ్ ఆయనకు కూడా చాయిస్ లేదు డెఫినెట్గా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీరే కాబట్టి సో తప్పదు. అండ్ ఎలా ఉంటుంది ప్రొడ్యూసర్గా తను ఎలా నో బిజినెసెస్ చేసి వచ్చారు తను డెఫినెట్గా. సో ఇది మీరు చెప్పడం వలన లేకపోతే తనకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా? ఆయనకి బిజినెస్ అంటే ఇష్టం బికాస్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఫైన్. ఓకే. సో ప్లస్ ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ వీ లవ్ డూయింగ్ దిస్ కాబట్టి అండ్ నా ఇంట్రెస్ట్ని ఎలా సపోర్ట్ చేయాలి దాన్ని హౌ టు టర్న్ దాట్ ఇన్ టు అ బిజినెస్ ఆ యాంగిల్లో ఆయన నాకు. సో పర్ఫెక్ట్ పార్ట్నర్ కదండి లైఫ్లోను అండ్ బిజినెస్లోను. అది ఇప్పుడు రిస్క్ తీసుకున్నాం అండి అంటే 15 ఇయర్స్ అయింది కాబట్టి అదే బిగినింగ్ ఆఫ్ ద మ్యారేజ్ అంటే అలాంటివి. పిల్లలు ఎక్కువ సఫర్ అయ్యారు ఇద్దరు ఇక్కడే ఉండాలి కాబట్టి రైట్ ఇద్దరికి టైం లేకుండా పోయింది టోటల్గా. రైట్. అండ్ అంటే కొన్ని జరిగిన ఇష్యూస్ ఏదైనా తీసుకొని దాని మీద బేస్ చేసుకొని స్టోరీ చేసేటప్పుడు దానికి సంబంధించి చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది కదండి. ఊహలోంచి ఏదైనా ఒక పాయింట్ వచ్చింది అనుకోండి అది కంప్లీట్గా మీకు సంబంధించింది మీరు ఏం రాస్తే అదే చూస్తాం మేము. బట్ ఆల్రెడీ జరిగినవి ఏదైనా ఉంటే లేకపోతే కొన్ని సంబంధించినవి ఉంటే దాన్ని ఖచ్చితంగా దానికి సంబంధించి చాలా హోంవర్క్ చేయాలి. ఓకే జనాలు మేబీ దీంట్లో ఫేక్ యాడ్ చేయడానికి ఉండదు డ్రామా యాడ్ చేయడానికి ఉండదు రియాలిటీ చూపించాలి అనేది ఉంటుంది కదా. సో ఈ స్క్రిప్ట్ వరకు మీరు ఎంతవరకు ఇది జరిగింది? అది టుక్ మోర్ దెన్ 2 ఇయర్స్ అండి రాయడానికి. బట్ మేజర్గా ఇది వెబ్ సిరీస్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ అండి ఎందుకంటే మూవీ అయి ఉంటే ఆ కథను తీసుకొని మనం ఎలాగో ఫిక్షనలైజ్ చేసుకుని దాని ఒక ఫార్మాట్ ఉంటుంది హీరో విలన్ ఫార్మాట్లో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇది వెబ్ సిరీస్ అవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఇంకా డీటెయిల్స్కి వెళ్ళొచ్చు ఇంకా డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ స్టోరీ అన్నీ రీసెర్చ్ చేసి అవన్నీ పెట్టచ్చు ద స్కోప్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఈచ్ పర్సన్స్ లైఫ్ మనం అది స్క్రిప్ట్లోకి తీసుకురావచ్చు అది అడ్వాంటేజ్. సో ఐ డిడ్ బికాస్ ఇట్స్ అ వెబ్ సిరీస్ ఇంకా ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసేది అన్నమాట. అంటే ఇది కేవలం ఒకదానికి సంబంధించిన ఇష్యూ లేకపోతే చాలా కలిపి మీరు అంటే ఒక కేసే అండి ఒక కేసు ఫైల్ తీసుకొని దాన్ని ఆ కేసుకి సంబంధించిన క్యారెక్టర్స్ అందరినీ కాప్స్ కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ అందరినీ బాగా రీసెర్చ్ చేసి వాట్ ఎవర్ మెటీరియల్ దొరికింది దాన్ని బట్టి రీసెర్చ్ చేసుకుంటూ ఒక ఫిక్షనలైజ్ అకౌంట్ చేశానండి బేసిక్గా. డెఫినెట్గా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిపోయిన ఒక ఇష్యూని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు ఒక సీరీస్ చేస్తున్నట్టు. అంటే ఇట్స్ అ స్పాన్ ఆఫ్ ఒక 13 ఇయర్స్ స్పాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. సో ఆ డీటెయిల్స్ అంతా వెళ్ళి అంటే సినిమాల్లో ఏంటంటే ఒక ఒక విలన్ ఉంటే ఒక పోలీస్ పెడతాం హీరో విలన్ అని పెట్టి ఇంకా లాస్ట్ దాకా అది 10 ఏళ్ళు జరిగినా వాళ్ళిద్దరి మధ్య చేయాల్సి వస్తుంది అది బికాస్ ఆ ఫార్మాట్ అలాంటిది. ఇక్కడ ఏంటంటే బట్ రియల్ లైఫ్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మారిపోతూ ఉంటుంది ఒక పర్టికులర్ స్టేజ్లో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే వస్తారు అతను వేరే అతను డీల్ చేస్తాడు కేసుని ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ అలా రకరకాలుగా కాప్స్ ఒకే కేసుని చాలామంది డీల్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం వెబ్ సిరీస్ కాబట్టి వీ కుడ్
మేనేజ్ అన్నమాట. ఓకే, అంటే ఇది జనాలకి చెప్తే చాలా గ్రిప్పింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని అనుకున్నారా? యా యా, తెలియాలి ఈ పర్టిక్యులర్ కేసులో అంత డ్రామా ఉంది కాబట్టి వి చోజ్ దిస్ కేస్ అండి. నైస్. అండ్ సర్, నేను ఇందాక అంటే ఆనంద్ గారు అయితే డెఫినెట్గా మీ దగ్గరకు వచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఇది బాగుండింది డెఫినెట్గా ఆడియన్స్లోకి వెళ్తుంది, ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారు, ఇలాంటిది ఉండిందా మీకు స్టోరీ వచ్చి? అంటే బేసికల్గా ట్రూ స్టోరీస్ ఎప్పుడు కూడా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మధ్యకాలం పాండమిక్ దాంట్లో వెబ్ సిరీస్ చూసినప్పుడు వచ్చినాయి అన్నీ కూడా చాలా మట్టుకి కొంచెం ట్రూ స్టోరీల టైప్లోనే, అంటే రియల్ ఇన్సిడెంట్లు జరిగిన ఆ బేస్డ్లోనే వస్తున్నాయి. అది డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్ చెప్పగానే. ఎందుకంటే ఇంకోటి ఆనందరంగం గురించి నాకు ముందే తెలుసు, ఆయన ఓ ఫిల్మ్ చేశారు, కొంతమంది నాకు చెప్పడం ఇవన్నీ నాకు తెలుసు, బట్ సెట్లోకి వచ్చిన తర్వాత ఎలా చేస్తారు అనేది మాత్రం నాకు తెలియదు. కాబట్టి బట్ నాకు ఎప్పుడైతే కనుక ఇట్లా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అనేది నా పర్టికులర్ ఇది చెప్పగానే ఇది దిస్ ఈజ్ ద కేసు ఫైల్ స్టోరీ, జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని చేస్తున్నారనే బట్టి ఇంకేవి అంటే ఇంకేం ఆలోచించలేదు నేను చేయను అనే దాంట్లో దట్ ఈస్ ఉన్నారు కాబట్టి మనకి ఏమీ ఇది లేదు. పైగా ఇది పాండమిక్ టైం సార్, తెలిసి వరల్డ్ అయిపోతే మీరు మాత్రం బిజీగా ఉన్నట్టున్నారు కదా. రియల్ ఇన్సిడెంట్లు ఎప్పుడు కూడా ఫెచింగ్ ఉంటుంది. ఈయన అన్నట్టుగా ఫిల్మ్ కంటే వెబ్ సిరీస్ అయితే కనుక ఎక్కువ డీటెయిల్డ్గా తీసే అవకాశం ఉంటుంది, డైరెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అదే ఫిల్మ్కి ఒరిజినల్ స్టోరీకి తీయాలంటే కనుక కొన్ని కొన్ని మనం మర్చిపోయి అవాయిడ్ చేసేసుకుని షార్ట్అవుట్ చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఈ వెబ్ సిరీస్ అనేప్పటికి మనం చూసిన ఈ పాండమిక్ దాంట్లో చూసిన అన్ని ఎక్కువ సక్సెస్ అయిన రేట్ ఎక్కువ కూడా మన ట్రూ స్టోరీసే సక్సెస్ అయింది. అలాగే దాని మీద కాన్ఫిడెన్స్తోనే ఈ ఫిల్మ్ డెఫినెట్గా బాగా తీశారు, ఈయన బాగా వర్క్ చాలా 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి దీని మీద ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ ఒకటి నాకుంది. ఇంకోటి సెట్ మీదకి వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది, నాకు తెలిసింది ఏంటంటే ఎక్కడ వేస్టేజ్ లేదు. అంటే ఎడిటింగ్ దృష్టిలో పెట్టుకుని సినిమా చేసేవాళ్ళు కొంతమంది డైరెక్టర్స్ నేను చాలామంది చేశాను, తీసేసిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చున్నాంలే అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నాకు ఆనందంలో కనిపించింది ఏంటంటే ఈ షార్ట్ ఇదే నేను వేసేది, ఇదే నేను చూపిస్తాను అంత పర్ఫెక్ట్గా మేకింగ్ చేసుకుంటూ వెళ్ళారు అన్నమాట. షార్ట్ తీసుకుంటూ నేను అనుకున్నా అంటే అప్పుడే అయిపోయింది ఆ సీన్ అదేంటి అనుకుంటే, అంటే 2-3 కెమెరాస్ ఉండే ఆ పర్ఫెక్షన్ అనేది నేను ఆనందంగా చూశాను అన్నమాట. సార్, మామూలుగా ఒక స్టోరీ ఏదైనా ఆడియన్స్ వరకు వస్తే ఆడియన్స్ చాలా క్యూరియస్గా చూస్తుంటారు నెక్స్ట్ సీన్ ఏంటి నెక్స్ట్ సీన్ ఏంటి అని. ఇలాంటి రియల్ స్టోరీస్ వచ్చినప్పుడు యాక్టర్స్ కూడా అదే అంతే క్యూరియస్గా చేస్తూ ఉంటారు. డెఫినెట్గా నేను వెయిటింగ్ చేసేది ఏంటంటే 25th గురించి నాకు నా స్టోరీ వరకు కొన్ని తెలుస్తుంది, కానీ కొన్ని కొన్ని ఏం చేశారన్నది నాకు నిజంగా తెలియదు. ఓకే, అంటే షార్ట్స్ వైజ్ కొన్ని చాలా ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి కదా. రైట్ రైట్. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఆడియన్స్ లాగానే నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాను, బాగుంటుంది ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పేసి వెయిటింగ్లో. బట్ నాకు టోటల్ ఫుల్ స్టోరీ అనేది నా క్యారెక్టర్ వరకు నేను ఎలా చేయాలి ఏంటనేది తెలుస్తుంది. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ ఎలా చేశారు అనేది ఆ క్యూరియాసిటీ నాకు ఉంటుంది. నా కాన్ఫిడెంట్ ఏంటంటే నాకు చేసిన నేను నాకు మేము చేసిన షూట్లో ఆయనకున్న పర్ఫెక్షన్ డెఫినెట్గా దాంట్లో కూడా ఉంటుందని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అందుకని వెరీ హ్యాపీ ఆయన ఏం చెప్తే అది ఎలాగంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. రైట్ రైట్. అండ్ యా, మీరు చెప్పండి, అంటే మీరు చాలా మూవీస్ చిన్నప్పటి నుంచి చూశారు అండ్ మీ ఫ్యామిలీలోనే ఎంతోమంది హీరోస్ ఉన్నారు, అండ్ మూవీస్కి సిరీస్కి తేడా ఇందాక ఆయన చెప్పడం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా చెప్పారు అంటే మూవీ జస్ట్ 2 అవర్స్ ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది సినిమాకి, ఎప్పుడు కూడా ఆ టైం వరకే ఎండ్ చేయాలి, స్టార్టింగ్ నుంచి బిగినింగ్ అండ్ ఎండ్ అక్కడే 2 గంటల్లో ఇచ్చేయాలి. బట్ ఇక్కడ మీకు స్కోప్ ఉంటుంది ఇంకా చెప్ప, కొన్ని సినిమాలు నాకు తెలుసు సార్ ఆగిపోయి కూడా ఉండే, అంటే అరే ఇంకా స్టోరీ ఉంటుంది చెప్పాలని కూడా ఉంటుంది, ఆడియన్స్ కూడా ఉంటుంది ఆ ఫీల్ అరే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని. యా, సో మేబీ ఆ రీజన్ ఏంటండి అసలు ఓటీటీ వైపు రావడానికి? స్టోరీ అనే కాదు, అంటే టైం లిమిట్ అనే కాదు, ఆల్సో చూసే ఆడియన్స్ కూడా. ఇప్పుడు సినిమాను థియేట్రికల్ అంటే అది మాస్ వ్యూయింగ్, ఆ ఎమోషన్ వేరే. ఇది పర్సనల్గా డిజిటల్ వచ్చేసరికి ఇట్స్ పర్సనల్ వాచింగ్ వ్యూయింగ్. సో పర్సనల్గా చూసేటప్పుడు దే ఆర్ ఇన్వెస్టింగ్ దర్ ఎంటైర్ టైమ్ ఇన్ టు దట్ థింగ్ కూర్చుని చూసేటప్పుడు, సో ఆ ఎమోషన్ వేరే. రైట్. సో గ్రూప్ మాస్ ఎమోషన్తో క్యారీ ఆఫ్ అయ్యో, దే వెరీ ఫోకస్డ్ వాట్ దే ఆర్ సీయింగ్, వాళ్ళకి అనిపించిందే వాళ్ళు చూస్తారనమాట. సో దానికి వీ హ్యావ్ అ బిగ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్,
ఇవన్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇంకొంచెం చూపించచ్చు ఆడియన్స్ కి డిజిటల్ ఫార్మాట్ లో. సో దట్స్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ సినిమా అండ్ దిస్ రైట్. అండ్ డెఫినెట్ గా డిజైనర్ గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అంటే యూజువల్లీ చిరంజీవి గారి ఫ్యామిలీ అనగానే యాక్టింగ్ గుర్తొస్తూ ఉంటుంది కదా, బట్ ఎప్పుడు మీరు యాక్టింగ్ వైపు ఆలోచించలేదా? నాకు మీరు ఇప్పుడు ఈ చేసే ఇంటర్వ్యూ కూడా అంతే అన్కంఫర్టబుల్గా ఉంది. మీరు అంత క్విక్గా అడిగేస్తానే అంత ఫాస్ట్గా చెప్పేసి వెళ్ళిపోదాం అని వెయిట్ చేస్తాను. ఓ మై గాడ్, నేను క్విక్గా అరగంటలో అడిగేస్తాను. యా, సో ఏది డిఫికల్ట్ అంటే మీరు డిజైనింగ్ డిఫికల్ట్గా ఉందా లేకపోతే ప్రొడక్షన్ ఏది? నాకు తెలిసి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చాలా థింగ్స్ని. డిఫికల్ట్ అని కాదండి, స్కోప్ ఆఫ్ వర్క్ మారుతుంది అంతే. బోత్ సేమ్ ఐ వుడ్ ఫీల్. డిజైనింగ్లో ఏంటంటే నేను నా పని నా వరకు నా స్కోప్, ఇట్స్ స్మాలర్ స్కోప్ ఆఫ్ వర్క్. బట్ ప్రొడక్షన్ వచ్చేసరికి నేను ఒక్కదానే కాదు, ఐ నీడ్ అ హ్యూజ్ హ్యూజ్ టీమ్. అందరు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో స్కోప్ పెరుగుద్ది అంతే. సో బట్ నేర్చుకోవాలి అనుకుంటే ఎనీ ఫీల్డ్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో అండ్ యాజ్ అ స్టూడెంట్ మనం కాలేజ్లో ఎలా ఎంజాయ్ చేస్తాం అలా ఎంజాయ్ చేసాను ప్రొడక్షన్. బికాస్ లైక్ అ స్టూడెంట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే బికాస్ ఐ వాజ్ లర్నింగ్. వావ్. సో ఇది ప్రొడ్యూసర్ నుంచి ఆన్సర్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అండ్ సార్ మీరు చెప్పండి, అంటే ఇందులో ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే చాలా ఉత్కంఠ అంటాం కదా, సో అది ఆడియన్స్లో కలిగిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా కలగాలి. అంటే మీ నుంచి ఏ వీడియో వచ్చినా కూడా అరే నెక్స్ట్ టైం వస్తుంది ఇక్కడ నుంచి, సో ఎప్పుడు వస్తుంది ఇది మన వరకు అనేది ఉంటుంది. అండ్ ట్రైలర్ చూడగానే ఒక్క నిమిషం ఇలా అనిపిస్తుంది, అంటే 2007 నుంచి 10 వరకు మర్డర్స్ చేసిన అక్తరే మళ్ళీ ఇది చేస్తున్నాడా? అంటే ఇది చాలా తెలుసు నాకు, ఇప్పుడు మీరు దాన్ని రివీల్ చేయరని. 25th నేను ప్రీమియర్ చూడాలని నాకు తెలుసు, బట్ యా ఇది చనిపోయిన వ్యక్తి మళ్ళీ వచ్చాడా, ఇది కొంచెం మరీ ఎక్కువ డెఫినెట్గా ఆలోచింపజేస్తుంది అనమాట ఆడియన్స్ని కూడా ట్రైలర్ చూసినప్పుడు. సో అది రియల్గా జరిగిందేనా సార్ లేకపోతే? అదే 85% రియల్ అండి. వాట్ వాజ్ అది ఒక 15% ఫిక్షనలైజ్ చేసాం, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు ఆడియన్స్ మరీ డాక్యుమెంటరీలా చేయలేము, వీ హ్యాడ్ టు ఫిక్షనలైజ్ ఇట్. ఒక 15% చేసాం. Right. ఆ పార్ట్ ఆఫ్ దాట్లో కొన్ని ఫిక్షనలైజ్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేసాము జస్ట్ ఫర్ ద ఇంట్రెస్ట్ అన్నమాట. ఎపిసోడ్కి వాడు నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే ఇంట్రెస్ట్ రావాలి కదా. సో అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాము అన్నమాట. అండ్ డెఫినెట్ గా రిమోట్ అనే ఒకటి శత్రువు ఉంటుంది కాబట్టి అందరికి ఓటీటీస్ లో, సో దాన్ని స్కిప్ చేయకూడదు, దాన్ని కంటిన్యూస్ గా చూడాలంటే అంతే గ్రిప్పింగ్ గా ఉండాలి ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్. అండ్ చిన్నది జస్ట్ మా కోసం అది ట్రైలర్ వచ్చినా కూడా చిన్నదైనా కూడా చాలా చాలా గ్రిప్పింగ్ గా ఉండింది. అండ్ ఇంట్రొడ్యూస్ చేసిన విధానం కూడా, పైగా ఇది Z5 ఒరిజినల్, సో Z5 గురించి బెటర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మోస్ట్ కంఫర్టబుల్ కొలాబరేషన్ అండి ఫర్ అ ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్. చాలా సపోర్ట్ క్రియేటివ్లీ కానీ ప్రాజెక్ట్లో ప్రతిరోజు. యూజువలీ ఇలాంటి బిగ్ మీడియా హౌసెస్ కానీ ప్లాట్ఫామ్స్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు కూడా ఎవ్రీ డే దే హ్యావ్ అ పర్సన్ దేర్ సూపర్వైజింగ్ అండ్ ఆడిటింగ్ ఆర్ ఇది. ఓకే. సో అలాంటి థింగ్ ఈ అలాంటి సెటప్లో మాకు జస్ట్ సూపర్వైజేషన్ కాకుండా లాట్ ఆఫ్ హెల్ప్ కూడా జీ నుంచి. అండ్ క్రియేటివ్లీ ఆల్సో వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ ఇన్ జీ టు హెల్ప్ అస్. ప్రసాద్ గారు కానీ అండ్ వీ హ్యావ్ సబీహా అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హెల్ప్డ్ అస్ సో మచ్ బీయింగ్ ద ఫస్ట్ మేడన్ ప్రొడక్షన్. సో ఐ ఫీల్ జీ వాజ్ ద బెస్ట్ కొలాబరేషన్ వీ కుడ్ హ్ డన్ ఫర్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే సార్, మీరు చెప్పండి, అంటే మీకు ఛాలెంజింగ్ ఏమనిపించింది ఈ స్టోరీ హ్యాండిల్ చేసేటప్పుడు? స్టోరీ పరంగా అంటే మరీ సినిమాటిక్ చేయకూడదు అనేది అది, అంటే మా ఎక్స్పీరియన్స్లో నేను ఫిల్మ్ స్కూల్లో నేర్పించిన స్క్రిప్టింగ్ అంతా ఒక ఎత్తు అయితే వెబ్ సిరీస్కి రాయడం ఒక అదొక ప్యాటర్న్ అండి. అది ఈజీగా వీ కాంట్ అంటే అడాప్ట్ అవ్వలేము, టుక్ సమ్ టైమ్ అనమాట. సో ఇదే కదా, దీనికన్నా ముందు రెండు మూడు స్క్రిప్ట్స్ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడింది, ఆ తర్వాతే ఈ స్క్రిప్ట్ తీసుకున్నాం బేసిక్గా. ఓకే. సో ఆ అడాప్టేషన్ కొంచెం టైం పట్టింది, బట్ ఐ థింక్ అంటే బై వాచింగ్ అలాట్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే సీరియల్ టైప్లో ఇది బ్రేక్ చేసి ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే ఫస్ట్లో ఓపెనింగ్లో స్టార్ట్ చేస్తే ఇంటర్వెల్ దాకా ఒక ఊపిలో వెళ్ళిపోవచ్చు స్క్రిప్టింగ్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్లో. రైట్. సో ఆ అడాప్టేషన్ కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది అండ్ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ అండి. సో ఐ థింక్ వీ హావ్ క్రాక్డ్ ఇట్, చూడాలి సార్.
శ్రీకాంత్ గారు, నాకు తెలిసి అంటే యూజువల్లీ మనం అంటూ ఉంటాం కదా, అంటే హాలీవుడ్లో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు అండ్ బాలీవుడ్లో చాలా కొత్తగా తీస్తున్నారు ఇలాంటి అంటూ ఉంటాం, అండ్ సిరీస్ ఇప్పటివరకు తెలుగులో తెలుగు ఆడియన్స్కి కొంచెం ఇంకా దగ్గర, బట్ పాండమిక్ దాంట్లో ఇంట్లో ఉండిన తర్వాత అందరూ సిరీస్కి అలవాటు పడ్డారు ఆడియన్స్ చూడడం, అంటే ఎన్ని పార్ట్స్ వచ్చినా కూడా దాన్ని చూడడం స్టార్ట్ చేశారనమాట. అండ్ ఈ ఎస్పెషల్లీ షూట్అవుట్ దగ్గరికి వస్తే అండ్ చాలా చాలా రిచ్గా కనిపిస్తుంది, అంటే ఫ్రేమ్ ప్రతిదీ కూడా, అండ్ ఏమాత్రం వేరే లాంగ్వేజెస్కి తగ్గదు అనిపించింది, తెలుగులో కూడా ఓకే ఇది తెలుగుదేనా అని అన్నట్టు అనిపించింది. ఎందుకు మేబీ చాలా చూసాను నేను కూడా, బట్ ఇది చూడగానే నాకు అంత ఫ్రెష్గా అనిపించింది అనమాట, ఓకే తెలుగులో ఇంత మంచి కంటెంట్ అండ్ ఇంత బాగా ప్రెజెంటేషన్తో వస్తుందా అని. సో మీరు కూడా చేస్తున్నారు కాబట్టి అండ్ మీకేమనిపించింది సార్ దీన్ని? నేను నేను ప్రకాష్ సార్ చెప్తే నేను చూసిన వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ దాంట్లో, అంత బాంబే వాళ్ళు. అంటే అంటే ఎన్నుకున్న కాస్టింగ్ కూడా ఏంటి ఎట్లా ఉందంటే చాలా న్యాచురల్ పర్సన్స్ తీసుకున్నారు వాళ్ళు, చాలా ఆడిషన్స్ చేస్తుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఎవరెవరిని తీసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే ఇది ఓన్లీ నాట్ ఫర్ తెలుగు, అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళిపోయే సబ్జెక్ట్ కాబట్టి ఇది హిందీ కానీ హిందీ వాళ్ళని తీసుకొచ్చారు అలా మొత్తం అంతా న్యాచురల్గా. ఒక రౌడీ ఉంటే రౌడీ టైప్ ఆఫ్ పోలీసులు కూడా చాలా న్యాచురల్గా ఉంటారు, ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను ప్రకాష్ రాజ్ ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే నాకు తెలిసి ఆ ఫిల్మ్లో అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. అంటే అంత క్యారెక్టర్స్ని కూడా వాళ్ళు స్టడీ చేసి ఏ క్యారెక్టర్ని ఎవరిని పెడితే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనేది స్టడీ చేసుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో పాండమిక్లో మనం చాలా ఫిలిమ్స్ చూస్తామంటే ఒక పెద్ద స్టార్స్ ఉన్న ఫిలిమ్స్ ఓ అనేది అంటే మెయిన్ ఒకళ్ళు ఎవరినైనా పెట్టుకుని ఇద్దరు పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కొత్త కొత్త వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు నేను ఇదే G5కి నేను ఇది చేశాను, మన చదరంగం సినిమా చేశాను, చదరంగం వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో ఏంటంటే అది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాబట్టి కొంతమందిని మన తెలుగు పర్సన్స్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో అంటే ఆడియన్స్ కరెక్ట్ ఎవరేమో ఒకళ్ళు చెప్తుంటే అయితే ఎవర్రా అంటారు, అదే కనుక కొంచెం తెలిసిన వాళ్ళు పెడితే కనుక బాగుంటుందని. బట్ ఇటువంటి ఫిలింకి ఏంటంటే చాలా న్యాచురల్గా ఉండాలి. ఎవరన్నా వేరే వాళ్ళని తీసుకొచ్చామంటే ఆడియన్స్ అంతా అతని మీదకి వెళ్తుంది, తప్పితే క్యారెక్టర్ మీదకి వెళ్దాం. అంతే కదా సయ్యా, అవును, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న క్రేజ్ అనేది ఎప్పుడు కూడా దాన్ని అంటే తీసుకెళ్తూ ఉంటుంది ఆడియన్స్. అలా వెబ్ సిరీస్ కొన్ని 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 రకాలుగా ఉంటాయి, కొన్ని కొన్ని తీసినప్పుడేమో తెలిసిన ఆర్టిస్టులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కొన్ని చూసేటప్పుడు లేదు కొత్త వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, మనకే అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఈ దీంట్లో మాత్రం ఆ క్యారెక్టర్స్ని ఇప్పుడు నేను ఫ్రెష్గా నేను చూశానంటే నేను 100% ఇన్వాల్వ్ అయిపోతుంటా. ఇప్పుడు మనం చాలా ఫిల్మ్స్ హిందీ ఫిల్మ్స్ చాలా మంది ఆర్టిస్టులు తెలియదు, తెలియకుండా మనం దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి బాగుందిరా భలే ఉందా అంటే అట్లా వెళ్ళిపోతాం అనమాట. సో ఇది అంత న్యాచురాలిటీ ఇదిగా ఉంటుంది. బట్ ఫిల్మ్ ఏంటంటే మనం క్రియేషన్ ఫిల్మ్కి దీనికి డిఫరెన్స్ అనేది నాకు తెలిసి చాలా ఉంటుంది. ఫిల్మ్ దిస్ వేరు, ఫిల్మ్లో మనం మనం ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసి చెప్పేస్తాం, బట్ ఇది ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక రకంగా ఛాలెంజ్ డైరెక్టర్స్కి ఫిలిమే ఒక రకంగా నాకు ఈజీ అనిపిస్తుంది. ఈయన అన్నట్టు బిగినింగ్ మధ్యలో ఎండింగ్ బాగుంటే చాలు అని మనం ఫిలిం వస్తుంది. ఇది ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్కి ఇంట్రెస్ట్ ఉన్న దారి, లేకపోతే రిమోట్ లాబ్ తీసుకోమని అనుకుంటా. సార్ 8 ఎపిసోడ్లు కదా ఇదైతే, 8 ఎపిసోడ్స్, ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉండదు కదా? అవును, ప్రతి ఎపిసోడ్కి ఒక క్లైమాక్స్ రావాలి, నెక్స్ట్ బిగినింగ్ కూడా ఉండాలి ఆ క్లైమాక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్కి. అవును, ఇది చాలా కదా సార్, మామూలుగా సినిమా ఎండ్ అయితే చాలు, ఇక్కడ ఎండ్ అయ్యి ఎండ్తో పాటు నెక్స్ట్ ఎపిసోడ్కి బిగినింగ్ కూడా ఉండాలి దీంట్లో అయితే. నాకు తెలిసి వెబ్ సిరీస్ చేసిన వాళ్ళు ఏదైనా చేయగలరని నమ్ముకుంటారు, బట్ సినిమా చేసిన వాళ్ళు దీనికి ఇమీడియట్ రావాలంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు గ్యారెంటీగా. రైట్, అవును సార్, మీ విషయంలో కూడా అది ప్రూవ్ అయింది, మీరు ఏదైనా చేయగలరు వెబ్ సిరీస్ అయినా. నాకు ఈ చదరంగం ముందు నేను ఆలోచించాను నేను చేయలేనేమో వెబ్ సిరీస్ వేరు డిఫరెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందని, బట్ చదరంగం దగ్గర అంటే సిచ్యువేషన్ మనం అది ఏదన్నా చేయగలం డైరెక్టర్ని బట్టే ఉంటుంది, అది డైరెక్టర్ చెప్పే విధానం. ఒక్కోసారి మనం సినిమా పరంగా పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్కి వెళ్తాం సినిమా అనేది, వెబ్ సిరీస్ వచ్చేప్పటికి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ స్కోప్ మనకి ఉంటుంది. ఇప్పుడు నేనేంటండి ఈ 2 వెబ్ సిరీస్ చేసిన తర్వాత ఒక ఫిల్మ్కి వెళ్ళేప్పుడు అలా చేస్తే అంటలేదు అక్కడ సార్, అదేంటి సార్ అది మీరు నిలబడి చెప్పేస్తారు అని ఎవరు కొంచెం ఏదైనా చేయండి అంటే ఓ అలవాటు చెప్పింది మళ్ళీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక రకంగా డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, అలానే అంటే అదర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి దీంట్లో, అఫ్తర్ మీరు అంటే తేజ చేయడం జరిగింది. సో చాలా న్యాచురల్గా ఇప్పుడు అన్నట్టు ఎవరు ఫేసెస్ తెలియకపోయినా చాలా న్యాచురల్గా అనమాట ఆ క్యారెక్టర్కి తనే యాప్ట్, ఇంకెవరు పెట్టా ఎలా ఉంటుందా అని అనిపించింది.
అండ్ ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా సార్ చాలా ఫస్ట్ నేను రాగానే న్యూస్ వస్తుంటుంది కదా సార్ అది ఎక్స్ట్రీమ్ క్లోజ్ లో వస్తే ఏంటి నేను న్యూస్ ఛానల్ ఆన్ చేశానని మళ్ళీ చెక్ చేసుకున్నాను అన్నమాట అండ్ చాలా ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ కూడా ఉంటాయి సార్ మళ్ళీ మీకు దాంట్లో ఎన్కౌంటర్ జరిగే టైంలో కూడా చాలా క్లోజ్ షాట్స్ మధ్యలో వచ్చి మీకు ఇది పడుతూ ఉంటుంది సంఖ్యలో వచ్చి పడుతూ ఉంటుంది అమేజింగ్ ఉండింది అది మేబీ టెక్నికల్ గా అర్థం చేసుకునే వాళ్ళకి బాగా ఓ మై గాడ్ ఏంటి ఇంత బాగుంది ఇది అనిపిస్తుంది సో ఇదంతా ముందేనా సార్ ప్లాన్ చేసుకొని లైక్ ఇందాక అన్నారు ఎడిటర్ కూడా మీ బ్రెయిన్ లో ఉన్నారని డైరెక్టర్ తో పాటు సార్ అన్నట్టు ఆల్ టెక్నీషియన్స్ ఇప్పుడు ఫిల్మ్ మీటర్ కి ఉన్న వాళ్ళు అడాప్ట్ అవడం కొంచెం కష్టం మళ్ళీ ఫిల్మ్ కి వెళ్తే అదే ప్రాబ్లం ఇప్పుడు ఎడిటర్ దగ్గర నుంచి అందరూ దీనిలో ఒక టైమింగ్ ఉంటుందండి వెబ్ కి సో ఆ టైమింగ్ కి అలవాటు పడి మళ్ళీ అతను ఫిల్మ్ ఎడిట్ కి వెళ్తే మళ్ళీ కష్టపడతాడు అడాప్టేషన్ కి చాలా స్లో టెక్నీషియన్ అండ్ యాక్టర్ కి ప్రాబ్లం ఉంటుంది సో అది చిన్న మైండ్ సెట్ అది ముందే ప్రిపేర్ అయ్యి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ మాకు కొంచెం ఈజీ అయింది బేసిక్ గా ప్లాన్ చేసుకుని ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ గా ఇలా ఉండాలి అనేది ఫిక్స్ అయ్యి లొకేషన్కి వెళ్ళాము రైట్ అండ్ అలాగే అందరూ అంటే శ్రీకాంత్ గారు అలాగే ప్రకాష్ రాజ్ గారు వెతుకుతున్న అక్తర్ గురించి చెప్పండి ఇప్పుడు అందరం వెతుకుతున్నాం అక్తర్ గురించి 25th December కి కలవబోతున్నారు ఆయన Z5 లో సో అదే తేజ ఇస్ అ థియేటర్ యాక్టర్ అండి నేను 2012లో ఒక మూవీకి పనిచేశాను తనతో తను చాలా చిన్న రోల్ చేశాడు కానీ బాగా నచ్చాడు అనమాట బేసిక్గా తన కేపబిలిటీ ఇవంతా సో రాయడం మొదలుపెట్టినప్పుడే లాక్ అయ్యాం అనమాట తను చేస్తే బాగుంటుందని సో తను కూడా పాపం వెయిట్ చేశాడు చాలా దీని గురించి వెయిట్ చేసి చేశాడు ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్ వివర్ ఆల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హీ డిడ్ తనకు కూడా వర్త్ వెయిటింగ్ అవుతుందేమో ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను అండ్ నందిని రాయ్ గాయత్రి గుప్తా అండ్ అలాగే అక్తర్ రైట్ హ్యాండ్ నాకు తెలిసి తనకు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది సందీప్ సాహు అని థియేటర్ యాక్టర్ అండి హిందీ థియేటర్ లో హైదరాబాద్ లో నంబర్ వన్ పేరు తందే వస్తుందండి సందీప్ సాహు అని ఎక్స్ట్రాడినరీ యాక్టర్ తను బ్రిలియంట్ పర్ఫార్మర్ అంటే థియేటర్ కి అలవాటు అయిన వాళ్ళు సడన్ గా కెమెరా ముందు వచ్చేటప్పటికి ఆ చేంజ్ చాలా కష్టం బికాస్ దే యూస్ టు ఆడియన్స్ లవ్డ్ అది తను చాలా సటిల్ గా అసలు ఏం కరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేకుండా చేశాడు బ్రిలియంట్ యాక్టర్ అతను కూడా అలాగే ఒక 30 మంది ఉన్నారండి బ్రిలియంట్ యాక్టర్స్ దొరికాము దట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు కమ్ అవుట్ అంత ఓపెన్ గా ఆడిషన్స్ కి రావాలంటేనే టెన్షన్ వాళ్ళ ఆఫీస్ కి వచ్చి ఆడిషన్ చేయాలన్నా ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ ట్రావెల్ అయ్యి వచ్చి ఒక 10 మందిని కలిసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ షూటింగ్ కి రావడం ఒక చాలా మంది ఆడిషన్ కి వచ్చిన వాళ్ళు భయపడి షూటింగ్ రాకుండా కూడా వెళ్ళారు సో అలాంటి సిచ్యువేషన్ మనం కూడా ఏం ఆన్లైన్ సిచ్యువేషన్ ఇది సో చాలా హర్డల్స్ తో ఆల్ బికాస్ ఆఫ్ గోల్డ్ బాక్స్ అండ్ విష్ణు అండ్ సుష్మిత అంత టాలెంట్ వచ్చింది బేసిక్గా రైట్ అండ్ లొకేషన్స్ కూడా చాలా వరకు బయట అంటే రియల్ లొకేషన్స్ లోనే చేశారు అని విన్నాం సో యా చార్మినార్ దగ్గర చేయడం నిజంగానే కష్టం సార్ ఇలాంటి సిచువేషన్ లో ఒక రోజు అయితే 9:00 ఉంది 12-1 వరకు వెయిట్ చేసాడు జనాలు మొత్తం అంతా క్రౌడ్ క్లియరింగ్ కి ఈవినింగ్ 6 PM నుంచి 1 AM వరకు అందరూ అక్కడ కూర్చున్నారు ఎప్పుడు మొత్తం జనాలు వెళ్ళిపోవడం మళ్ళీ పోలీసులు పిలవడం వాళ్ళు పాపం ఇది చేయడం అయినా ఒప్పుకునే వాళ్ళు అలా జనాలు అక్కడ కూర్చుని చూస్తారు పైగా కెమెరా పెడితే ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది అని వాళ్ళకి కూడా ఉంటుంది కదా డెఫినెట్ గా సో యా ప్రవీణ్ చంద్ కదా ఐజీ ప్రవీణ్ చంద్ ఎస్ సో పోలీస్ అవుదాం అనుకున్నారు కదా సార్ మీరు ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే సో పోలీస్ యాక్టర్ అయి కూడా పోలీస్ అవుతూనే ఉన్నారు మీరు అయితే సో ఆ సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా అంటే పోలీస్ అవ్వాలనుకున్నారు అంటే ఐజీ ప్రవీణ్ చంద్ ఆ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు నిజంగా ఆయన గురించి కానీ ఆయన పర్సనల్ బయోగ్రఫీ గురించి వాడిని గురించి నాకు ఏం తెలియదు జనరల్గా ఏం చెప్పడం ఎట్లా ఆ క్యారెక్టర్ ఐజీ క్యారెక్టర్ అని బట్టి ఐజీ క్యారెక్టర్ ఓకే ఏం చూసుకుంటాడు కదా మనకి ఎందుకు వచ్చి క్యారెక్టర్ నమ్మారు క్యారెక్టర్ నమ్మే చేయడం అంటే బట్ ఆయన నచ్చింది చేసేటప్పుడు అంటే శ్రీకాంత్ గారు ఆ రోల్ చేసేటప్పుడు ఐజీ రోల్ చేసేటప్పుడు ఐజీ గారిలో మీకు నచ్చింది క్వాలిటీ లైక్ అరే పోలీస్ జాబ్ అంటే ఎంత టఫ్ మీకు కూడా తెలిసిపోయి ఉంటుంది నాకు తెలిసి చేసినప్పుడు హీఈస్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి అంటే ఫ్యామిలీ పర్సన్స్ ఫ్యామిలీ కంటే ఇంపార్టెన్స్ జాబ్ మీద తను ఎక్కువ కేర్ చేసే క్యారెక్టర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట ఎవరు ఎవరిని కేర్ చేసే మెంటాలిటీ కాదు చూస్తాక సాఫ్ట్గా ఉన్నా కూడా ఈజ్ ఫ్యామిలీ మెన్ అయినా కూడా బట్ ఈజ్ ద స్ట్రిక్ట్ ద ఇది అనమాట అట్లా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసిన అది ఓకే అండ్ లుక్ కూడా మీరు అన్నట్టు అంటే ఇంకా ఎక్సర్సైజ్ చేశాను అదన్నారు అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూస్తే పెద్దగా మార్చకపోయినా కూడా
పోలీస్ అనేపటికి ఏమవుతుందంటే ఆ టోపీతో తెలుస్తుంది మీకు మొత్తం ఇదంతా సైడ్స్ అన్ని తీయాలి కదా పోలీస్ ఒరిజినల్ గా కొంచెం నేచురల్ గా ఉండాలి అదే ఫిల్మ్ అయితే కనుక ఎంత హెయిర్ ఉన్నా పర్వాలేదు అని వేసుకుని వెళ్ళిపోవడం బట్ దీస్ వెబ్ సిరీస్ అనేపటికంటే చాలా నేచురల్ గా ఉండాలి నేను కొన్ని ఇబ్బంది పడ్డాను అంటే కొంచెం కాంబినేషన్స్ ఆల్రెడీ నాకు బ్యాలెన్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి దానికి దీనికి గ్యాప్ ఎలా మెయింటైన్ చేయాలరా బాబు అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడి కొన్ని రోజులు వాళ్ళ ఫిల్మ్స్ ని ఆఫ్ చేసేసుకుని నేను ఇది ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయాలన్నారా హెయిర్ కట్ కంపల్సరీ లేకపోతే ఇప్పుడు నాకే సాటిస్ఫై ఉండదు కదా ఇప్పుడు అట్లా వచ్చేసి చేసేద్దాము అట్లా చేసేసాం కదా బట్ అట్లీస్ట్ కొంచెం దగ్గరికన్నా ఈయన చెప్పింది ఇంక ఫస్ట్ మీసాలు కూడా తీయమన్నారు ఆ మీసాలు తీస్తే అంటే నా అసలు ఫస్ట్ నేను బాగుంటాను లేదని ఆ డౌట్ ఒకటి నాకు ఉంటుంది మీసాలు తీస్తే ఎంతవరకు ఉంటావు ఏంటి అది అది కాకుండా ఇట్లా ఉంటుందని నాకు చూపించడం సుష్మిత అండ్ వీళ్ళందరూ రావడం హెయిర్ కటింగ్ మొత్తం అంతా చేసి దానికి దగ్గరలో ఓకే నమ్మేబుల్ నమ్మబుల్గా ఐజి క్యారెక్టర్ కొంచెం బాగుంది పర్వాలేదు అనుకున్న తర్వాత దిగాను అనమాట ఓకే సార్ అంటే 2 ఇయర్స్ స్క్రిప్ట్ రైటింగ్ లోనే నాకు తెలిసి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా వచ్చేసిందా దాంట్లోనే అంటే ఎవరు క్యారెక్టర్ ఎలా ఉండాలి లుక్ ఎలా ఉండాలి ఈవెన్ అంటే దీనిలో టాస్క్ ఏంటంటే ఎనీ ప్లాట్ఫామ్ విల్ ఆస్క్ ఎవ్రీథింగ్ ఇన్ పేపర్ అండి మనం ఓకే అయ్యే ముందే ప్రతిదీ డీటెయిల్ క్యారెక్టర్ స్కెచ్ వాళ్ళ గ్రాఫ్ వాళ్ళ మొత్తం స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఈచ్ ఎపిసోడ్ ఈచ్ సీన్ ఇంత డీటెయిలింగ్ మనం సబ్మిట్ చేయాలి ఆ తర్వాతే నెక్స్ట్ పనికి వెళ్తాం రైట్ సో ఇందాక అన్నారు మీరు ఈ క్వాలిటీ కానీ లేకపోతే ఇలా రావడానికి కానీ ఫిల్మ్ డెఫినెట్ గా టీమ్ వర్క్ అని ఆ టీమ్ లో ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డిఓపి ఉంటారు అండ్ ఇందాక షార్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం చాలా తక్కువ అంటే ఏదైతే మనకి బ్రెయిన్ లోకి వెళ్తుందో ఆ షార్ట్స్ గురించి మాట్లాడుకుంటుంటారు ఇప్పుడు నజీర్ అనగానే నాకు ఆ టీచ్ వెళ్ళేది చూసేది తక్కువ సార్లు అయినా ట్రైలర్ అది అది నోటెడ్ అయిపోతుంది అనమాట ఆ ముద్ర పడిపోతుంది సో మేబీ వాళ్ళ యాక్టింగ్ వల్ల అండ్ దానికి తోడు డిఓపి అనిల్ భండారి అని అండి అనిల్ భండారి వెరీ ఎక్స్పీరియన్స్ గా నాకు 20 సంవత్సరాలకు పరిచయం బట్ ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాం బట్ పర్సన్గా బాగా తెలుసు సో వాళ్ళు కూడా ఇదేంటంటే బ్లైండ్గా నా విజన్ని నమ్మి ఇంకా దిగారు తన అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం డాక్యుమెంటరీ ఫీల్ రావడానికి కొన్ని జర్క్ ఉన్న షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి అవి మూవీస్లో పెట్టాం జనరల్గా ఇదేంటంటే ఇట్ హ్యాస్ టు లుక్ ఇప్పుడు ఎవరైనా వీడియో కెమెరా న్యూస్ కవరేజ్లో అంత స్మూత్గా ఉంటుంది కదా చిన్న జర్క్స్ వస్తాయి పరిగెత్తడం ఉంటుంది సో ఆ ఫీల్ రావడానికి కొన్ని రాంగ్ షార్ట్స్ కూడా ఉంటాయి సిరీస్లో అది డిఓపీకి బ్యాడ్ నేమ్ తెస్తా జనరల్గా మూవీలో అయితే బట్ ఈ ఫ్లోలో తెలీదు బట్ అది యాక్సెప్ట్ చేయడానికి వీ నీడ్ టెక్నీషియన్స్ లైక్ దట్ బేసిక్గా సో ఆ విధంగా హి వాస్ రియల్లీ నేచురల్గా చూపించాలంటే ఆ జర్క్స్ అనేది కామన్గా ఉంటాయి సో అది జనరల్గా అయితే డిఓపి ఒక కొత్త డిఓపి అంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఇండస్ట్రీ పని రాదు మళ్ళీ ఎవడు ఇవ్వడు అనుకుంటారు కానీ బికాస్ ఆఫ్ హిస్ గైస్ ఎక్స్పీరియన్స్ తను హీ యాడెడ్ అ లాట్ టు మై విజన్ అండి బేసిక్గా అండ్ ఇట్ వాస్ వెరీ క్విక్ బేసిక్గా చాలా క్విక్గా తీయాల్సిన సిచ్యువేషన్ మనకి అంటే ఈ పాండమిక్లో డిలే చేస్తే ఇంకా ఎంత అంటే అందరూ లైక్ కష్టంగా కష్టపడి వస్తున్నాం స్పాట్కి మళ్ళీ ఒకరోజు ఎక్స్టెండ్ అయితే అది పెద్ద పని ఇంకా ఎక్స్ట్రా సో ఆ టైం రెస్ట్రిక్షన్తో ఈ క్వాలిటీలో తీయడం అనేది పెద్ద టాస్క్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కట్లీ కానీ తను అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఏడీస్ కానీ క్రియేటివ్ డైరెక్టర్స్ అందరూ బ్రిలియంట్గా పనిచేయడం వల్ల అయిందండి అండ్ మ్యూజిక్ కూడా నాకు సోల్ అని చెప్పుకోవాలి బికాజ్ మ్యూజిక్ ఉంటే నా సౌండ్తోనే కనెక్ట్ చేయగలుగుతాం ఎనీ ఎమోషన్ ఎగ్జాక్ట్లీ నరేష్ కుమార్ అని మ్యూజిక్ డైరెక్టర్ అండి కొంచెం ఫ్యూ ఫిల్మ్స్ చేశాడు కానీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి అంటే మనకి సాంగ్స్ లేకపోవడం అనేది ఒక వేరే ఓన్లీ స్కోర్ ఎవరు బాగా చేస్తారని చూడాలి ఇప్పుడు మనం ఇలాంటి ప్రాజెక్ట్కి అండ్ న్యాచురల్గా ఉండాలి సినిమాటిక్గా ఉండకూడదు మనం తీసేదంతా బిల్డప్ షార్ట్స్లో తీయలేదు హై స్పీడ్ షార్ట్స్ బిల్డప్ షార్ట్స్ తీయలేదు అలాంటి వాటికి మ్యూజిక్ వేరేలా ఉండాలి మనం తీసే న్యాచురల్ స్టైల్లో కెమెరా ఒక క్యారెక్టర్ లాగా డీల్ చేసి తీసేటప్పుడు దానికి తగ్గ మ్యూజిక్ చేయాలి సో అలాంటివి కొంచెం చేసి కాకుండా అండ్ దిస్ గై వాజ్ న్యూ కాబట్టి హీ యాడెడ్ అ లాట్ అండ్ ముందే థీమ్స్ ఒక్కొక్క క్యారెక్టర్ చెప్పి థీమ్స్ రెడీ చేసి మనకు కావాల్సినట్టు రెడీ చేసి హి డిడ్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ మ్యూజిక్ అసెట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ రైట్ అండ్ ఫైనల్గా అంటే నేను ఇలా ఇది చేస్తున్నాను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను కానీ డాడ్ ఏమన్నారు సో మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారు చాలా హ్యాపీ అయ్యారు బట్ అదే ఎప్పటి నుంచో అంటున్నారు ఆయన చెప్పినట్టు
చేయాలి నువ్వు స్టార్ట్ చేయాలి అది ఇది అంటా ఉన్నారు. సో ఇంకా సైరా వచ్చేసరికి ఇంకా టైం దొరకలేదు దేనికి. సో ఆ 3 ఇయర్స్ ఫుల్ ఆ సినిమాలోనే ములిగి తేలేము. బట్ ఆ సైరా అయిన తర్వాత కొంచెం టైం దొరికినప్పుడు ఇలా ఐడియాస్ అనుకుంటుంటే ఈ సెట్ డెఫినెట్లీ స్టార్ట్ చేయాలి నువ్వు. ప్లస్ నాకు ఐఎమ్ వెరీ టిపికల్ డిజిటల్ ఆడియన్స్ అంటే ఇప్పుడు అందరూ ఇందులోకి వచ్చారు. సో నాకు ఐ లవ్ ద ఆయన చెప్పినట్టు ద రియాలిటీ ఆఫ్ ఆఫ్ డిజిటల్ కాంటెంట్. సో చాలా హ్యాపీ అయ్యారు డాడ్ కానీ చరణ్ కానీ అందరూ. ఓకే సో దే రియల్లీ హ్యాపీ. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఎందుకంటే డెఫినెట్గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి గోల్డ్ బాక్స్ అని పెట్టారు కదా. సో గోల్డెన్ కంటెంట్తో గోల్డెన్ కలెక్షన్స్తో వెళ్ళాలని ముందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో షూట్ అవుట్ ఎట్ ఆలేరు 25th December క్రిస్మస్ సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మా ముందుకు వస్తుంది. సో ఒక స్టోరీ చెప్తున్నారు, స్టోరీని తీసుకొస్తున్నారు, ఆ స్టోరీని అందరు లైక్ చేయాలని కోరుకున్నాను. అండ్ ఫైనలీ సే సంథింగ్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ లైక్ ఆడియన్తో. ఇప్పటి వరకు వాళ్ళకే చెప్పారు వస్తుంది. పుట్టిన లాడ్ ఆఫ్ స్వెట్ అండ్ బ్లడ్, అందరం కలిసి టీమ్ వర్క్ గా చాలా కష్టపడి చేసాము అది ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో. సో ప్లీజ్ వాచ్ ఇట్, ఐఎమ్ షూర్ యుల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్. అంతే డిసెంబర్ 25th G5 షూట్అవుట్ ఆల్ ఇయర్ రిలీజ్ అవబోతుంది. డెఫినెట్గా దీన్ని మీరు లైక్ చేస్తారని డెఫినెట్గా అనుకుంటున్నాను ఎందుకంటే దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ వాల్యూస్ కానీ ఈ ఫిలింలో వెబ్ సిరీస్లో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. సో డిసెంబర్ 25th మా వెబ్ సిరీస్ వస్తుందని షూట్అవుట్ ఎట్ ఆల్ ఇయర్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ షో అస్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ లక్. సో విన్నారు కదా 25th December ఏదైనా డెఫినెట్గా ప్రతి కథ మనకు వచ్చేటప్పుడు మంచి కథగా వస్తుంది, మంచి కథగా తీసి మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా, మీ అందరికీ నచ్చేసింది, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. 25th మీ లిస్ట్లో పెట్టుకోండి. సో చూసి అండ్ బిగ్గెస్ట్ రేటింగ్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ గీతాబగా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.